దేవునామానికి మహిమ కలుగును గాక. ఒక క్రైస్తవుడిగా నువ్వు వేటి మీద గురి నిలుపుతున్నావు? ఒక క్రైస్తవుడిగా నువ్వు వేటి మీద గురి నిలుపుతున్నావు? ఈ రోజున మనం వేటి మీద గురి నిలపాలి, దేనికోసం మనం గురి నిలపాలి, మరి గురి నిలిపినప్పుడు ఎలాంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామో దేవుని యొక్క వాక్యములో నుంచి మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, సహజంగా క్రైస్తవులు ఈ లోక సంబంధమైన వాటి మీద గురి నిలపకూడదు, దేవుని మీదనే మన యొక్క గురి నిలపాలి. చూడండి, ఎందుకు మనము దేవుని మీద గురి నిలపాలి అనేటువంటి అంశాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, 16వ కీర్తన 8వ వచనం, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. చూడండి, సదాకాలము అంటున్నాడు ఈయన, సదాకాలం అంటున్నాడు. భూమి మీద ఉన్నంత కాలము, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా మనం దేవుని మీదనే మన గురి నిలుపుతాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవదూతలు దేవుణ్ణి ఆరాధన చేస్తారు, మనం కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తాం. 7 దీపాల మధ్యన ఆయన సింహాసనం మీద ఆయన సంచరిస్తూ ఉంటాడు. మనం కూడా ఆయన వైపు మనం చూస్తూ అక్కడ ఏం చేస్తామంటే మన దేవుని మీద మన దృష్టి నిలిపి మన దేవుని సదాకాలం అక్కడ స్తుతిస్తూ ఉంటాం. ఈ జరగబోయేటువంటి విషయాన్ని కీర్తనకారుడైన దావీదు ముందుగానే ప్రవచించి ఆయన మరి మాట్లాడాడు. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన జీవితంలో ఎదురైన అనేకమైన సమస్యలకు పరిష్కారం దేవుని యొద్దనే ఉన్నదని, తన మనసంతా తన గురంతా కూడా ఎవరి మీద నిలిపేవాడంటే దేవుని మీదనే నిలిపేవాడు దావీదు. చూడండి, ఇక గొలియాతును చంపాలి అనుకున్నప్పుడు ఏమండి, తనకు గురంతా కూడా దేవుని మీదనే నిలిపి దేవుని కాలుచిన తనకు వచ్చేంత వరకు కూడా దేవుని పాదాల దగ్గర ఆయన కనిపెట్టి ఏమండి ఒడిశల రాయిని తీసుకుని గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. చూడండి, ఇక ఒడిశల రాయి పట్టుకుని ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన సొంత ఆలోచనతో వెళ్ళలేదు, సొంత జ్ఞానంతో వెళ్ళలేదు, దేవుని ఆలోచనతో దేవునికి జ్ఞానంతో ఆయన వెళ్ళాడు. అంటే దావీదిక గురి ఏమిటంటే, నాకు ఆలోచన దేవుడే ఇస్తాడు, నాకు జ్ఞానము దేవుడే ఇస్తాడు, నాకు సంపద దేవుడే ఇస్తాడు, నాకు ఆరోగ్యము దేవుడే ఇస్తాడు, నాకు కావలసిన సమాధానము దేవుడే ఇస్తాడు, కాబట్టి నేను దేవుని వైపే చూడాలని చెప్పి కీర్తనకారుడైన దావీదు ఎక్కువ సమయాన్ని ఆయన ప్రార్థనలోనే గడిపేవాడు, ఎక్కువ సమయాన్ని ఆయన దేవుని మీదనే దృష్టి నిలిపేవాడు. కాబట్టి మన జీవితాలలో కూడా మనం ఆలోచన కొరకు దేవుని మీద మనం గురి నిలపాలి. దేవుని మీద మనం గురి నిలిపినప్పుడు దేవుడు మనకు చక్కని ఆలోచనలు ఇస్తాడు, పవిత్రంగా బ్రతికేటువంటి ఆలోచనలు ఇస్తాడు, సంతోషంగా బ్రతికేటువంటి ఆలోచనలు ఇస్తాడు, సమాధానంగా బ్రతికేటువంటి ఆలోచనలు ఇస్తాడు. వ్యక్తి యొక్క ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఆనందంగా బ్రతకగలుగుతాడు, వ్యక్తి యొక్క ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి పరిశుద్ధుడుగా బ్రతకగలుగుతాడు, వ్యక్తి యొక్క ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే అతడు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుతాడు. ఆలోచనలో ఆ మార్పు రాకపోయినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితంలో కూడా ఏమి రాదంటే మార్పు అనేది రాదు. కాబట్టి నీ జీవితంలో మార్పు అనేది రావాలి అంటే, నీ జీవితంలో ఏమండి మరి ఏదైనా మేలు జరగాలి అని అంటే, నీ గురి ఎవరి మీద నిలపాలంటే దేవుని మీద మాత్రమే నిలపాలి, దేవుని మీద మాత్రమే నిలపాలి. దేవుని మీద ఎవరైతే వారి గురిని నిలుపుతారో వారు క్రీస్తును పోలినటువంటి మార్పును వారి జీవితాల్లో వాళ్ళు చూడగలుగుతారు. శివుడి కీర్తనకారైనటువంటి దావీదు జీవితంలో దేవుడు ఎలాంటి మార్పును తీసుకొచ్చాయంటే 17వ కీర్తన చదువుతున్నాను చూడండి, 3వ వచనం, రాత్రి వేళను నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించేదివి, నన్ను పరిశోధించేదివి, నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. శివుడి దావీదులో ఇంత గొప్ప మార్పు రావడం గల కారణం ఏమిటంటే, దావీదికి ఆలోచన పవిత్రంగా ఉండటానికి గల కారణం ఏమిటంటే, మంచిగా నీతిగా ఉండటానికి గల కారణం ఏమిటంటే, దావీదు తనకు గురిని దేవుని మీద నిలిపాడు గనుక తనకు ఆలోచన అంతటిని కూడా దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధపరిచాడు. ఒక మనిషి యొక్క ఆలోచన పరిశుద్ధపరచబడాలి అని అంటే అతని యొక్క గురి దేవుడై ఉండాలి. అతడు దేవుని మీద తన గురిని నిలిపినట్లయితే అతని యొక్క ఆలోచనల విధానం అంతా కూడా ఏమవుతుందంటే పవిత్రపరచబడుతుంది. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ ఆలోచన విధానం ఎలా ఉంది? నువ్వు మంచిగా ఆలోచన చేయగలుగుతున్నావా? నువ్వు ఏమండి వాక్యానుసారంగా ఆలోచన చేయగలుగుతున్నావా? నువ్వు ఇతరులకు మేలు చేయాలని ఆలోచన చేయగలుగుతున్నావా?
నీవు క్రీస్తులాగా బ్రతకాలి అనేటువంటి ఆలోచన చేయగలుగుతున్నావా? ఎప్పుడైతే మన గురిని దేవుని మీద మనం నిలుపుతామో, నేను క్రీస్తు పరిశుద్ధుడై ఉన్నట్లుగా నేను కూడా పరిశుద్ధపరచబడాలి అని నువ్వు కోరుకుంటావు. పరిశుద్ధుడిగా బ్రతకడానికి, క్రీస్తును చూపించడానికి నువ్వు ప్రయాసపడుతూ ఉంటావు. కాబట్టి దావీదు తను చేస్తున్నటువంటి ప్రార్థనల ద్వారా, తను చేస్తున్నటువంటి విజ్ఞాపనల ద్వారా, కన్యల ద్వారా ఏమండి ఆ దావీదు ఎట్లా మార్చబడ్డాడంటే, క్రీస్తులాగా ఆయన మార్చబడ్డాడు. క్రీస్తులాగా మార్చబడ్డాడు. మన గురి దేవుడై ఉన్నప్పుడు మనం కూడా ఎలా మార్చబడాలని మనం కోరుకుంటామంటే, క్రీస్తులాగా మార్చబడాలని మనం కోరుకుంటాం. దావీదు తనలో ఉన్నటువంటి పాపం అంతటి కూడా విడిచిపెట్టేశాడు. తన యొక్క వృద్ధాప్యంలో, చివరి కాలంలో శరీర కోరికలన్నింటిని కూడా జయించగలిగాడు. శరీర స్వభావాన్ని విడిచిపెట్టగలిగాడు. మరి దావీదు అంత ఆత్మీయుడిగా మారటానికి గల కారణం ఏమిటంటే, తనకి గురి అంతటిని కూడా దేవుని మీద తాను నిలిపి ఉన్నాడు. కాబట్టి ఏమండి, తనలో కామ కోరికలన్నింటినీ కూడా దావీదు జయించగలిగాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయించుడని గాని రాజు దానిని కూడలేను. చూడండి, దావీదులో ఉన్నటువంటి కామపు కోరికలన్నీ కూడా ఏమైపోయాయంటే చనిపోయాయి. దావీదులో ఉన్నటువంటి శరీర సంబంధమైన కోరికలన్నీ కూడా ఏమైపోయాయంటే చచ్చిపోయాయి. కాబట్టి శరీర స్వభావం, మళ్ళీ ఉన్న శరీర స్వభావం చనిపోవాలి అని అంటే, మనం ఇక గురి ఎప్పుడు కూడా దేవుని మీదనే ఉండాలి. దేవుని మీదనే మనం గురి పెట్టుకుని మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని మీదనే మనం మనసు పెట్టుకుని మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన మనలో ఉన్నటువంటి శరీర స్వభావాన్ని నశింపజేసి మనలో ఆయన ఆత్మ సంబంధమైన స్వభావాన్ని పుట్టిస్తాడు. కాబట్టి మన గురిని దేవుని మీద మనం నిలుపుకున్నప్పుడు ఆయన ఈ శరీర కార్యాలను దూరపరిచి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు ఆయన మన జీవితంలో జరిగిస్తాడు. అపొస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, నేను గురి లేనివాడిగా నేను పరిగెత్తటలేదు అంటున్నాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను అంటున్నాడు. ఈయన గురి చూడని వాని వలె పౌలు గారు పరిగెత్తటలేదు. గురి కలిగి ఆయన క్రీస్తును పోలి నడుచుకోవాలని, గురి కలిగి పరలోకాన్ని చేరాలనేటువంటి గురి కలిగి పరిచర్య చేస్తున్నాడు. కింద అన్నాడు, గాలిని కొట్టినట్టు నేను పొట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నై పోదునేమో అని నా శరీరమును నలకొట్టి దానిని లోపరుచుకునిచున్నాను. శరీరాన్ని నలకొట్టుకుంటున్నాడు, దాన్ని లోపరుచుకుంటున్నాడు. కాబట్టి ఆయన క్రీస్తును పోలి నడవగలిగాడు. ఈ భూమి మీద ఆయన గురి ఏమిటంటే, క్రీస్తుని లోకానికి నేను చూపించాలి, నేను మాట్లాడే మాటల్లో క్రీస్తుని నేను చూపించాలి, నేను నడిచేటువంటి నడతలో నేను క్రీస్తుని చూపించాలి, నేను చేసేటువంటి పనిలో నేను క్రీస్తుని చూపించాలి, క్రీస్తు యొక్క మాదిరి నేను వెళ్తున్న సంఘాలలో నేను చూపించాలి, నేను స్వార్థ ప్రకటించిన స్థలాలలో క్రీస్తు యొక్క మాదిరిని చూపించాలి. ఆయన గురి అది. క్రైస్తవుడికి ఏమని గురి కలిగి ఉండాలంటే, నేను క్రీస్తులాగా బ్రతకాలి అనేటువంటి గురి కలిగి ఉండాలి, క్రీస్తుని లోకానికి పరిచయం చేయాలి అనేటువంటి గురి కలిగి ఉండాలి, నేను క్రీస్తుని లోకానికి చూపించాలి అనేటువంటి గురి కలిగి ఉండాలి. పౌలు గారు ఏదో నేను ఏదో 4 మాటలు చెప్పుకుని వెళ్ళిపోవాలి, ఏదో కొంచెం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవాలి, నేను ఏదో కొంచెంసేపు నేను ఉండి వెళ్ళిపోవాలి అనేటువంటి తత్వము మరి పౌలు గారిలో లేదు. కానీ పౌలు గారి యొక్క గురి ఏమిటంటే, నేను క్రీస్తుని చూపించాలి. ఉదయం లేచిన మొదలుకుని రాత్రి నిద్రపోయేదాకా కూడా పౌలు గారిలో ఉన్న తపన ఏమిటంటే, నేను క్రీస్తుని చూపించాలి, నేను క్రీస్తు ఇక మాదిరి నా జీవితంలో కనబడాలి అన్నట్లుగా ఆయన ప్రతి సంఘంతో కూడా ఆయన మాట్లాడాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకుని చిన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఆయన. అబ్బా, ఎంత సవాలుకరమైన గొప్ప మాటను ఆయన చెప్పగలిగాడు ఆయన. కాబట్టి ఒక నిజమైన క్రైస్తవుడుగా, ఒక ఆత్మీయుడిగా, వాక్యాన్ని వింటున్నటువంటి వాడిగా, నువ్వు ఎలాంటి గురి కలిగి ఉన్నావు? నువ్వు క్రీస్తును చూపించాలి అనేటువంటి గురి కలిగి ఉన్నావా? క్రీస్తుని బ్రతుకులో కనబడాలి అనేటువంటి గురి కలిగి ఉన్నావా? నేను క్రీస్తును పోలి నడుచుకోవాలి అనేటువంటి గురి కలిగి ఉన్నావా? లేకపోతే ఇంకా నీ తత్వాన్ని, నీ జ్ఞానాన్ని, నీ ఆలోచనను, నీకు పేరు రావాలని, నీకు ఘనత రావాలని, నీ నామం హెచ్చించబడాలని, ఇంకా ఈ లోక సంబంధంగా నిన్ను మెచ్చుకోవాలని నువ్వు కోరుకుంటున్నావా? నీ జీవితం ద్వారా నీ దేవుణ్ణి మెచ్చుకోవాలని నువ్వు కోరుకుంటున్నావా? నీ గురేంటి? నీ గురేమిటి? నేను గురి లేనివాడిగా నేనేం పరిగెత్తట్లేదు, నా శరీరాన్ని నేను నలకొట్టుకుంటున్నా క్రీస్తుని లోకానికి చూపించడం కోసం, క్రీస్తుని లోకానికి నేను పరిచయం చేయటం కోసం, క్రీస్తు యొక్క ముద్రలో అడుగుజాడలో నేను మిగిల్చడం కోసం,
నేను బ్రతికి ఉన్నాను అంటున్నాడు పౌలు గారు. పౌలు గారు ఒక గురి కలిగి ఆయన బ్రతికాడు. ఆయన క్రీస్తును చూపించాలనేటువంటి ఒక గురి కలిగి ఆయన సేవ చేశాడు. క్రీస్తును పోయి నడుచుకోవాలని ఒక గురి కలిగి ఆయన భక్తి చేశాడు. మరి నీ గురి ఎలా ఉంది? నీ గురి ఎలా ఉంది? ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవాలనే గురి కలిగి ఉన్నావా? ఈ లోక సంబంధమైన వాటిని కలిగి ఉండాలనే గురి కలిగి ఉన్నావా? నువ్వేం గురి కలిగి ఉన్నావు? నీవు మనుషుల మీద దృష్టి పెడుతున్నావా, దేవుని మీద దృష్టి పెడుతున్నావా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని మీద నువ్వు గురి కలిగి ఉన్నావా, మనుషుల మీద గురి కలిగి ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం, ప్రభుకి మనల్ని అప్పగించుకుందాం. ఈరోజు చాలామంది భక్తి చేస్తున్నారు కానీ ఏదో రోగాలు పోవాలను, ఏదో ఈ లోక సంబంధమైన వస్తువులు కావాలను, ఉద్యోగాలు కావాలను, పిల్లలు కావాలను, రకరకాలైన వాటి కొరకు దేవుడి మీద గురి కలిగి భక్తి చేస్తున్నారు. కానీ అవన్నీ మనకు అవసరమైనవి, ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు మనం ప్రార్థన చేసినప్పుడు. దానికంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే క్రీస్తును నేను ఈ లోకానికి పరిచయం చేయాలి అనేటువంటి మంచి గురి కలిగి మనం భక్తి చేయాలి. క్రీస్తును నా నడవడిలో చూపించాలి అనేటువంటి గురి కలిగి మనం భక్తి చేయాలి. క్రీస్తు నా ప్రవర్తనలో కనబడాలి అనేటువంటి గురి కలిగి మనం భక్తి చేయాలి. ఇది నిజమైనటువంటి భక్తి, ఇది నిజమైనటువంటి ప్రయాస. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే ఏమండి, ఈయన పరలోకంలో బహుమానాన్ని పొందాలని చెప్పి ఈయన గురి కలిగి భక్తి చేస్తున్నాడు, కానీ భూ సంబంధమైనటువంటి వాటి కొరకు ఆయన భక్తి చేయట్లేదు. చూడండి, పిలిపిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. తన కొరకు ఒక నీతి కిరీటం దాచబడి ఉందని పౌలు గారికి తెలుసు. పరలోకంలో ఆయనకి ఆశీర్వాదాలు ఉన్నాయని, పరలోకంలో ఆయనకి బహుమానం ఉందని, పరలోకంలో ఒక ఉన్నతమైన స్థితి ఉందని పౌలు గారు ముందుగానే చూశాడు. కాబట్టి భూ సంబంధమైన వాటి కోసం ఆయన ప్రయాసపడలేదు, భూ సంబంధమైన వాటి కోసం ఆయన పరితాపించలేదు, కానీ ఆయన పరసంబంధమైనటువంటి వాటి కొరకు పరితాపించాడు. యుగాలు కూడా నేను దేవునికి గుడారంలో నేను ఉంటాను, నేను పరలోకానికి వెళ్తానని నిశ్చయతతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. పరలోకానికి వెళ్ళాలని నిశ్చయతతో గురి కలిగి ఆయన భక్తి చేశాడు. మన జీవితాల్లో కూడా మనం పరలోకానికి వెళ్ళాలనేటువంటి గురి కలిగి మనం భక్తి చేయాలి. మన భక్తి, మన ప్రార్థన, మన విశ్వాసం, మన ఆత్మీయత దేవుని రాజ్యానికి చేర్చేదిగా ఉండాలి తప్ప మనల్ని నిత్య నరకాగ్నికి తీసుకుని పోయేదిగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నువ్వు భక్తి నువ్వు దేని కొరకు చేస్తున్నావు? పరసంబంధమైన దాని కొరకు నువ్వు చేస్తున్నావా, భూ సంబంధమైన దాని కొరకు నువ్వు చేస్తున్నావా? ఏమంటే పరసంబంధమైన వాటి ఎందు నువ్వు మనసు ఉంచుతున్నావా, భూ సంబంధమైన వాటి ఎందు నువ్వు మనసు ఉంచుతున్నావా? చాలామంది గురి లేని భక్తి చేస్తూ ఉంటారు, కాబట్టి గమ్యం లేనటువంటి భక్తి చేస్తూ ఉంటారు. వారు ఎందుకు ప్రార్థన చేస్తున్నారో వారికి అర్థం కానట్టుగా చేస్తారు. వారు ఎందుకు క్రైస్తవులుగా జీవిస్తున్నారో వారికి తెలియనట్టుగా భక్తి చేస్తూ ఉంటారు. ఎందుకు మందిరానికి వస్తున్నారో కొంతమంది తెలియనట్టుగా, ఏదో రావాలి కాబట్టి ఆదివారం నాడు నేను వస్తున్నా అంతే, వెళ్ళాలి కాబట్టి వెళ్తాను అంతే, అది కాదు. నువ్వు గురి కలిగి భక్తి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు చాలామంది భక్తి చేస్తున్నారు కానీ వారి జీవితాల్లో గురి లేదు, గురి లేదు. నీ జీవితంలో గురి ఉందా? గురి కలిగి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు క్రీస్తులాగా మారాలనేటువంటి గురి నీకుందా? పరలోకంలో బహుమానాన్ని పొందుకోవాలని గురి నీకుందా? పాప క్షమాపణ పొందుకుని పాపాన్ని చేయించి ఒక మాదిరికరంగా బ్రతకాలనేటువంటి గురి నీకుందా? ఒక ఆత్మీయుడిగా బ్రతకాలనే గురు నీకుందా? గురు లేదేమో. ఈరోజు నుంచి అయినా కానీ గురి కలిగి భక్తి చేయటం నేర్చుకో, గురి కలిగి ప్రార్థన చేయటం నేర్చుకో, గురి కలిగి ప్రయాసపడటం నేర్చుకో, గురి కలిగి విజ్ఞాపన చేయటం నేర్చుకో. గురు లేని భక్తి వలన మనకేం ప్రయోజనం? గురు లేని భక్తి వలన మనకేమి మేలు? గురు లేని భక్తి వలన మనకేమి ఆశీర్వాదం? కాబట్టి ఎవరైతే మాదిరికరంగా క్రీస్తును పోలి నడుచుకుంటున్నారో వారిని గురి పెట్టి చూడు. చూడండి, పిలిపిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునడి మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము
నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి. మేము ఎట్లయితే మీ క్రీస్తుని పోలి నడుచుకుంటున్నామో అలాగనే ఎవరైతే ఇక క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారో వారిని కూడా మీరు గురిపెట్టి చూడబడుతున్నాడు. మీరు కూడా వారిని పోలి నడుచుకోమన్నాడు. తిమోతి కూడా ఏసయ్య మాదిరిని ఏసయ్య నడతను ఏసయ్య జీవన విధానాన్ని తిమోతి కూడా చూపించాడు. కనుక తిమోతి కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోయాడు. తిమోతి కూడా అనేకులకు దీవెనకరంగా మారిపోయాడు. ఆయన పరిచర్య, ఆయన మాట, ఆయన ప్రవర్తన అనేకులకు దీవెనకరంగా మారిపోయింది. ఎందుకంటే క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారిని గురిపెట్టి చూశారు కాబట్టి. దేశమనికి సంఘం కూడా క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి వారిని గురిపెట్టి వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు కూడా క్రీస్తులాగా ఒక మాదిరికరమైన జీవితాన్ని వాళ్ళు జీవించగలిగారు. ఆత్మీయులను గురిపెట్టి చూడు, వారిలో ఉన్న ఆత్మీయమైన లక్షణాలను తీసుకో, ఆత్మీయులను మాదిరికరంగా తీసుకో, ఆత్మీయులను మాదిరికరంగా అనుసరించు. నీ జీవితంలో నువ్వు కూడా క్రీస్తును కలిగి నువ్వు జీవిస్తావు. పరిశుద్ధాత్మదేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. మనుషుల దగ్గర నుంచి నీకేమి రాదు, మనుషుల దగ్గర నుంచి నీకేమీ దొరకదు. కానీ దేవుని మీద నువ్వు గురిపెట్టుకుని నువ్వు భక్తి చేస్తే నీకు కావలసిన ప్రతి నీడు ఆయన నీకు తీరుస్తాడు. దేవుని మీద మనసు పెట్టుకుని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీకు కావలసిన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. వారు సహాయం చేస్తారని, వీళ్ళు సహాయం చేస్తారని ఒకవేళ నువ్వు మోసపోయావేమో, వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళ మాటలు నమ్మి ఒకవేళ నువ్వు వేదన పడుతున్నావేమో, అయితే నువ్వు దేవుని మీద గురి పెట్టుకుని, నువ్వు దేవుని మీద మనసు పెట్టుకుని, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభం చేయి. ఆశ్చర్యకరంగా ఆయన నీకు అద్భుతమైనటువంటి సహాయాన్ని పంపిస్తాడు. ఏలియా అయిక మరి ఆ బదిరా వృక్షం దగ్గర కూర్చుని ఆయన దేవుని మీదనే గురి పెట్టుకుని ఆయన ప్రార్థన చేస్తాడు. కెరీతు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా ఆయన కాకుల వైపు చూడలేదు. టైం వచ్చినప్పుడు ఆయన ఆహారం కోసం దేవుని వైపు చూశాడు, కానీ కాకుల వైపు ఆయన గురి లేదు. ఏలియా గురంతా కూడా ఎక్కడ ఉందంటే దేవుని మీదనే ఉంది, కానీ కాకుల మీద లేదు. తనకు రొట్టెను మాంసాన్ని ఇచ్చేటువంటి కాకుల మీద తన మనసు పెట్టుకోలేదు, కానీ అనుదిన ఆహారం ఇచ్చేటువంటి దేవుని మీదనే ఆయన గురి పెట్టుకుని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు తప్ప కాకులను ఏలియా స్తుతించట్లేదు. కాబట్టి ఏమైనా నువ్వు మనుషుల వైపు చూస్తూ, మనుషుల యొక్క సహాయం వైపు చూస్తూ ఎన్నోసార్లు నువ్వు మోసపోయేమో, కానీ నీకు గురంతా కూడా ఎవరి మీద ఉండాలంటే నిన్ను కలగజేసిన నీ సృష్టికర్త అయిన దేవుని మీదనే ఉండాలి. దేవుని మీదనే గురి పెట్టుకుని ప్రార్థన చేయి. సమయంలో కూడా దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఓ పక్కన దేవుని సాకుని కుమారులే మరి అన్యాయస్తులుగాను, వ్యభిచారులుగాను, లంచగొండులుగాను వాళ్ళు ఉండిపోతాయి ఏలి కుమారులు. కానీ సమయంలో ఏమని వారిని పోలి కానీ ఏలిని పోలి కానీ నడుచుకోలేదు, కానీ దేవుని మీదనే గురిపెట్టి ఆయన భక్తి చేశాడు. మనుషుల వైపు చూస్తూ ఆయన భక్తి చేయాలి. ఈరోజు చాలామంది మనుషులు చూస్తూ భక్తి చేస్తూ ఉంటారు. మనుషులు కాదు మనం చూసేది, దేవుని వైపు చూస్తూ ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో దేవుడు మన జీవితాల్లో నూతనమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. దేవుడు మనల్ని దర్శిస్తాడు. దేవుడు నన్ను దర్శించాలి అని ఒక గురి కలిగి భక్తి చేస్తున్నావా? దేవుడు నన్ను బలపరచాలి అని ఒక గురి కలిగి భక్తి చేస్తున్నావా? దేవుడే నన్ను బాగు చేయాలి అని గురి కలిగి నువ్వు భక్తి చేస్తున్నావా? నీ భక్తి విధానం ఎలా ఉంది ఒకసారి పరిశీలించుకో, పరీక్షించుకో. షడ్రక్ మేషకు అభిద్యగోలు ఏమండి, మరి అగ్నిగుండంలో వేస్తారని చెప్పి రాజుగారు బెదిరిస్తున్నారని చెప్పి జనాలందరూ కూడా మరి ఆ యొక్క విగ్రహానికి, ఆ దురాయా మైదానంలో ఆ చేపడిన విగ్రహానికి వాళ్ళందరూ కూడా మోకరిస్తున్నారని చెప్పి తెలిసినప్పటికీ షడ్రకు మేషకు అభిద్యగోలు యొక్క గురి రాజుగారి మీద లేదు, అగ్నిగుండం మీద లేదు, మనుషుల మీద లేదు, విగ్రహాల మీద లేదు. వాళ్ళకి గురి అంతా కూడా ఎవరి మీద ఉందంటే జీవం కలిగినటువంటి దేవుని మీదనే వాళ్ళకి గురి అనేది ఉంది. కనుక వాళ్ళు రాజుగారి మాటలకు ఏమాత్రం కూడా భయపడలేదు, అగ్నిగుండానికి ఏమాత్రం కూడా వాళ్ళు భయపడలేదు, ఆ చుట్టూ ఉన్న పరిస్థితులకు వాళ్ళు ఏమాత్రం కూడా భయపడలేదు. ఎప్పుడైతే నీకు గురి దేవుని మీద ఉంటుందో ఈ లోక సంబంధమైన విషయాలకు నువ్వు భయపడవు, ఈ లోక సంబంధమైన సమస్యలకు నువ్వు భయపడవు, ఈ లోక సంబంధమైన ఇబ్బందులకు నువ్వు భయపడవు. నీ గురి దేవుడిగా మారిపోవాలి. ఎప్పుడైతే నీ గురి దేవుడిగా మారిపోతుందో ఈ లోక సంబంధమైన విషయాలకు నువ్వు భయపడనే భయపడవు. దానియేలును సింహాల బోనులో వేస్తారని తెలిసినప్పటికీ కూడా దానియేలు ఏమాత్రం కుంగిపోలేదు, భయపడలేదు. చూడండి, సింహాలే దానియేలుకు మోకరిస్తున్నాయి అంటే దానియేలు యొక్క గురి ఏమిటా అంటే నా దేవుడు నన్ను కాపాడతాడనే గురి కలిగి ఆయన ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనేటువంటి గురి కలిగి ఉన్నాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి గురి కలిగి ఉన్నాడు. తన మనసు అంతా కూడా దేవుని మీదనే ఉంది. కనుక సింహాలే దానియేలుకు మోకరించాయి.
సింహాలు చూసి ఏమాత్రం కూడా దానియేలు భయపడలేదు. నువ్వు పరిస్థితులకు భయపడకుండా కురికిపోకుండా బెదిరిపోకుండా ఉండాలంటే నీ గురి దేవుని మీద నిలపాలి. దేవుని మీద నిలిపేటువంటి వాడు లోక సంబంధమైన పరిస్థితులు చూసి భయపడడు, దిగులుపడడు, వేదన చెందడు. వేదన చెందడు. దేవుని మీద గురి నిలుపుతున్నావా నీ జీవితంలో? దేవుని మీద నీ మనసు పెట్టుకుంటున్నావా? దైవశక్తిని ఆధారం చేసుకుంటున్నావా? మానవ శక్తిని ఆధారం చేసుకుంటున్నావా? దైవశక్తిని ఆధారం చేసుకో. దేవుని మీద నీ గురి నిలుపుకో. నీ పరిస్థితుల విషయంలో దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నీ పరిస్థితుల విషయంలో దేవుడు గొప్ప కృపను చూపిస్తాడు. నీ జీవితంలో ఆయన అద్భుతమైన కార్యాలు ఆయన చేయటం ఆయన ప్రారంభం చేస్తాడు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్నా. పూసమందు పొద్దున్న సాయంకాలం కష్టపడితే లోకంలో ఫలం ఎలా వస్తుందో, నువ్వు కూడా ఆత్మ సంబంధంగా దేవుని కొరకు కష్టపడితే, దేవుని కోసం ప్రయాసపడితే, దేవుని కోసం నువ్వు ప్రార్థిస్తే, నువ్వు దేవుని పనులు చేస్తే ఆయన నీకు కూడా శ్రేష్టమైన బహుమానాలు ఇస్తాడు. రూతు బోయాజ్ పొలంలో ఏరుకుంటున్నప్పుడు నీకు సంపూర్ణమైన బహుమానం దొరుకునని బోయాజ్ చెప్పాడు. రూతుకు దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. ఆమెకి యథార్థతను బట్టి, ఆమెకి నీతిని బట్టి, ఆమెకి పవిత్రతను బట్టి ఏ పొలంలో అయితే ఆమె పరిగెరుకుందో ఆ పొలానికి ఆమెను యజమానురాలుగా దేవుడు చేశాడు. కాబట్టి నీ జీవితంలో కూడా నువ్వు దేవుని కోసం కష్టపడి పనిచేస్తూ ఉంటే ఆయనకి సంపూర్ణమైన బహుమానం ఇచ్చేటువంటి దేవుడు కనుక నువ్వు దేవుని కోసం కష్టపడి పనిచేయి. దేవుని కోసం నిలబడు. దేవుని కోసం బ్రతుకు. దేవుని కోసం నడువు. ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో అద్భుతమైన బహుమానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. భూమి మీద కూడా నిన్ను అంచెలంచెలుగా దేవుడు దీవిస్తాడు. తర్వాత పరలోకంలో కూడా నీకు శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని ఇస్తాడు. మనుషుల మీద ఆశ పెట్టుకుని మోసపోయాము, మనుషుల మీద గురి పెట్టుకుని నువ్వు బాధపడుతున్నాము, మనుషులను మీ వేదన పడుతున్నాము. ఒకసారి దేవుని మీద గురి పెట్టి చూడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తాడు. అనేకులకు నేను ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆయన అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. కాబట్టి దావీదు దేవుని మీద గురి పెట్టుకున్నాడు. దావీదు తన జీవితంలో అనేకసార్లు పడిపోయాడు. అయినప్పటికీ దేవుడు లేవనెత్తి పరిశుద్ధపరిచి శరీర కోరికలన్నిటి మీద కూడా దావీదుకు దేవుడు జీవించాడు. దావీదుకు ఆలోచనంతటిని కూడా దేవుడు మార్చేశాడు. ఏ దురాలోచన కూడా తనలో కనరాకుండా దేవుడు దర్శించి దావీదును దేవుడు మార్చేశాడు. నీ జీవితంలో కూడా దేవుని మీద గురి పెట్టుకుంటే నీ ఆలోచన విధానాన్ని ఆయన మార్చేస్తాడు. నీ జీవితంలో కూడా నువ్వు దేవుని మీద గురి పెట్టుకుంటే నువ్వు కూడా క్రీస్తులాగా మారుతావు. నువ్వు కూడా నీ జీవితంలో దేవుని మీద గురి పెట్టుకుంటే దేవుడు రాజ్యంలో ఉన్నతమైనటువంటి బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు. కాబట్టి నీ గురి దేని మీద ఉంది? ఈ భూ సంబంధమైన వాటి మీద ఉందా? ఈ భూ సంబంధమైన బహుమానాలు పొందాలని, ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద ఏమంటే చాలామంది దృష్టి పెడతా ఉంటారు. కొంతమంది బహుమానం పొందుతారు, మరి కొంతమంది పొందరు. కానీ వాటికంటే కూడా చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే నాకు దేవుని యొక్క ఒక శ్రేష్టమైన బహుమానం ఉంది అని నమ్మాలి. ఆ బహుమానాన్ని నా దేవుడు నాకు ఇస్తాడు అని చెప్తూ నమ్మాలి. ఎప్పుడైతే ఆ రీతిగా నువ్వు చేయగలుగుతావో నీ జీవితాన్ని ఆయన నూతన పరుస్తాడు. పక్షి రాజు యమున వలె నీ యమునాన్ని క్రొత్తదయ్యేటట్లుగా ఆయన చేస్తాడు. నీ జీవితాన్ని ఒక నవనూతన మార్గంలో ఆయన నడిపిస్తాడు. నీ కొరకు ఆయన ప్రత్యేకమైన దారులు దేవుడు తెరుస్తాడు. చూడండి, ఎర్రసముద్రం దగ్గర మోషే ఏం చేశాడు? ఏమని దేవుని మీద గురి పెట్టుకుని ప్రార్థన చేశాడు. ఎర్రసముద్రంలో దేవుడు ఏం చేశాడు? మార్గం చూపించాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న జీవితంలో ఏ మార్గం లేదనుకుంటున్నామో, ఈ మాటలు వింటున్న జీవితంలో ఇక నాకు బ్రతకాలనే ఆశ లేదనుకుంటున్నాము, ఈ మాటలు వింటున్న జీవితంలో ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నాము, ఈ మాటలు వింటున్న జీవితంలో ఇక నా బ్రతికింతే ఇక నా బ్రతుకులో ఏ మార్పు లేదనుకుంటున్నాము, ఇక రాదు అనుకుంటున్నాము, ఎవరు నన్ను బాగు చేయలేరేమో అని అనుకుంటున్నాము. అయితే నీతోనే పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ గురించే పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. నీ హృదయాన్ని తెరిచి, మనసు తెరిచి, నాయనా నాకు ఒక మార్గాన్ని చూపించయ్యా, నాకు ఏ దారి లేదు నాయనా అని ఒక్కసారి నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేయగలుగుతావా? విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతావా? నీవే నా దిక్కయ్యా, నీవే నా శరణమయ్యా, నీవే నా దారయ్యా, ఇక నాకు నన్ను ఎవరు ఆదుకునేవాళ్ళు, నన్ను ఎవరు రక్షించేవాళ్ళు లేరు. నాయనా నన్ను ఒకసారి దర్శించి బ్రతకడానికి నాకు ఒక దారి చూపిస్తావా నాయన అని. దేవుని మీద నువ్వు ఆధారపడతావా? అప్పులూపులో కూరుకుపోయామో, నీకున్న అప్పుల నుంచి ఆయన విడిపించేటువంటి దేవుడు. ఒకవేళ ఈ లోక సంబంధమైన బాధలతో నువ్వు కూరుకుని పోయామో,
నీ బాధలు భయాల నుంచి విడిపించేటువంటి దేవుడు. ఈ జీవం గల దేవుడు, ఈ సజీవుడైన దేవుడికి నువ్వు చోటిచ్చినట్లయితే ఆయన నీ హృదయంలోనికి వచ్చి ఆయన నీకు నూతనమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. ఆయన నీ హృదయంలోనికి వచ్చి ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఆయన చేస్తాడు. నీకు ఏ దారి లేకపోయినా ఒకసారి దేవుని వైపు గురి నిలిపి చూడు. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. ఆయన నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ఆయన దరికి వచ్చి నీ బ్రతుకులో ఆయన గొప్ప మార్పును తీసుకురావాలనుకుంటున్నాడు. 38 ఏళ్ళగా బెతెస్త కోనేరు దగ్గర పడిపోయిన రోగి దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఆయనే వెళ్ళాడు, స్వయంగా వెళ్ళి మాట్లాడి ఆయనకు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే చెడిపోయావో, ఎక్కడైతే ఇక నేను బాగుపడను, ఇక నా జీవితం అంతం, ఇక నా జీవితం వేస్ట్ అని నువ్వు అనుకుంటున్నావో, అక్కడికే నీ దగ్గరికే నేను ప్రకటిస్తున్న యేసు రావాలని ఆశపడుతున్నాడు. నువ్వున్న పరిస్థితుల్లోకి ఆయన రావాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఉన్నటువంటి చోటికి ఆయన రావాలని కోరుకుంటున్నాడు. ఈ మాటలు నువ్వు ఎక్కడ కూర్చుని నువ్వు వింటున్నా, ఏ గదిలో కూర్చుని నువ్వు వింటున్నా, ఏ ప్రాంతంలో కూర్చుని వింటున్నా, ఆయన నీ దగ్గరికే వచ్చి ఆయన నువ్వు దర్శించాలనుకుంటున్నాడు. యేసు వైపు నువ్వు చూడగలుగుతావా? అయ్యా, నేను ఎంతోమంది నమ్ముకుని మోసపోయానయ్యా, ఈ సమయంలో నేను నమ్ముకుంటాను ప్రభా, నాలోనికి రానాయన, నన్ను దర్శించు నాయన, నా బ్రతుకును మార్చు ప్రభా అని నిజంగా నువ్వు ప్రార్థన చేస్తావా? నిజంగా నువ్వు హృదయాన్ని తెరుస్తావా దేవుని దగ్గర? నిజంగా పశ్చాత్తాపడతావా ఆయన దగ్గర? నిజంగా ఆయన దగ్గర కన్నీళ్లు కారుస్తావా మంచి మనసుతో? ఆయనను దాటిపోలేడు, ఆయన మీద నువ్వు గురి నిలిపినట్లయితే ఆయనను దాటిపోలేడు. పుట్టుగుడ్డివాడు యేసు మీద గురి నిలిపాడు, యేసు నన్ను దర్శించాలి తాకాలన్నట్లుగా కేకలు వేశాడు. యేసు ఆయన దాటిపోలేదు. విరిగి నిలిగిన హృదయం గల వారిని ఆయన దాటిపోయే దేవుడు కాదు. నలిగినటువంటి వారిని ఆయన దాటిపోయే దేవుడు కాదు. వారి దగ్గరకు వచ్చి వారిని బాగు చేసేటువంటి దేవుడు. దగ్గరకు వచ్చి ఆయనను కూడా బాగు చేయాలని కోరుకుంటాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన బ్రతుకుని మార్చాలని కోరుకుంటున్నాడు. గురి లేని నీ జీవితంలో నూతనమైన గమ్యాన్ని ఆయన నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడే యేసయ్య నీ హృదయంలో చోటు, ఇప్పుడే యేసయ్య మీద నీ గురి నిలుపు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీవించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతమంది అయితే నైనా గురి లేకుండా బ్రతుకుతున్నారో వారందరికీ నీవే గురిగా ఉండమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వారందరి మనసులు నీ మీద పెట్టుకుని నీ సన్నిధిలో రోదన చేయటం వారికి నేర్పించండి అయ్యా. నాయనా 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 అయ్యా, బ్రతుకు మీద నైనా నైనా వ్యక్తి కలిగి ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్నటువంటి బిడ్డలు ఉన్నారో వారందరినీ దర్శించి నేను వారికి ఒక నూతనమైన జీవితాన్ని దయచేయండి అయ్యా. నాయనా నాయన, నీ వల్లే బ్రతకాలని గురిని నాయన, పరలోకంలో బహుమానాన్ని పొందాలని గురిని నాయన, పరలోక రాజ్యం చేరాలని గురి కలిగి ప్రతి క్రైస్తవుడు కూడా భక్తి చేయడానికి సహాయం చేయమని, ఉన్నటువంటి మాటలు బిడ్డల హృదయంలో ఫలించే భాగ్యం దయచేయమని, వారి జీవితాల్లో ఒక నూతనమైన మార్పును తీసుకురామని యేసు శక్తిగల నామమున మిక్కిలి నీవుతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీకోసం ప్రత్యేక ప్రార్థన చేస్తాం. మీరు ఎలాంటి సమస్యలు గుండా, శోధనలు గుండా, ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పటికీ మరి దేవుడు మిమ్మల్ని దర్శించి మీకు ఒక పరిష్కారాన్ని ఖచ్చితంగా ఆయన ఇవ్వగలడు. కనుక మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీకోసం ప్రత్యేక ప్రార్థన చేస్తాం. ప్రతి నెల ఆఖరి శనివారం మా కంకటాబా గ్రామంలో 24 గంటల ప్రార్థన, విరామం లేని ప్రార్థన జరుగుతుంది. ఈ మీ ప్రార్థనా జీవితాలను బలపరుచుకోవాలని, దేవుడు చేసే అద్భుతాలు మీరు చూడాలని ఆశపడినట్లయితే ఈ ప్రార్థనా కోరికకు మిమ్మల్ని ప్రత్యేక ఆహ్వానిస్తున్నాం. తప్పనిసరిగా రండి. ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.